నిజామాబాద్ నగరంలోని హోటల్ నిఖిల్ సాయిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకటో అంతస్తులోని వంటగదిలో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక అలారం మోగడంతో గదుల్లో ఉన్న కస్టమర్లు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. 2 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను తగ్గించారు. అయితే హోటల్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో గదుల అద్దాలను సిబ్బంది ధ్వంసం చేశారు. అన్ని గదుల్లో వెంటిలేషన్ వ్యవస్థ లేకపోవడంతో పొగలు బయటకు వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ADFO భానుప్రతాప్, నగర CI సుభాష్ చంద్రబోస్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ అగాధం వల్ల మంటలు వ్యాపించి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందని CI వెల్లడించారు. తదుపరి విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ప్రమాదం జరిగిన తర్వాత హోటల్ ఆవరణలో సిలిండర్లు పాడేసి ఉండడం, పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడం నిర్లక్ష్యంగా కనిపించింది. ఎలాంటి వాహనాలకు కానీ, ఎలాంటి మనుషులకు కానీ ఎలాంటి చూస్తున్నారు. సిబ్బంది ఇంకా లోపల ప్రవేశించి వాళ్ళు ఈ ప్రమాదం గురించి మనం పూర్తిగా అడ్రస్ తెలుసుకోవాల్సింది. అది ఏ విధంగా జరిగింది, ఎలక్ట్రిక్ షాక్ వలన, సిలిండర్ పేరడం వలన, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల వలన, ట్రాన్స్మిట్ బాగా ఉంది, వాటి వలన అని తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ప్రాణ నష్టం కానీ ఎవరు కూడా గాయాలు జరగలేదు. అందరూ ఇమీడియట్ అలర్ట్ కావడం జరిగింది. అందరూ సార్ ఇంకోటి సార్, ఇది హోటల్ వాడే సిలిండర్ కాకుండా ఇంట్లో వాడే సిలిండర్ సిలిండర్.